ముదిరాజుల ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం క్లాసిక్ గార్డెన్ కంటోన్మెంట్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాసభ జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్, బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రతినిధులు అశోక్ కుమార్, పిట్ల నాగేష్, కార్పొరేటర్ హేమ, నరసింహ ముదిరాజ్, బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు పాండు యాదవ్, మాజీ సభ్యులు ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, మొట్టమొదటి మేయర్ కృష్ణస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ముదిరాజుల సంక్షేమం కోసం ఒక భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధిస్తారని చెప్పారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, పోరాడితే అన్ని హక్కులు సాధించుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ముదిరాజులు జనాభాలో ఎక్కువగా ఉన్నా ఐకమత్యం లేకపోవటం వల్ల ఏదీ సాధించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వేణుగోపాలచారి మాట్లాడుతూ, హక్కుల సాధన కోసం ముదిరాజులు చేస్తున్న కృషి గణనీయమైనది, ఐకమత్యంగా ఉండి సాధించుకోవాలని సూచించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ, ముదిరాజుల సంక్షేమం కోసం భవన నిర్మాణం కోసం తన వంతు కృషి చేస్తానని, రక్షణ శాఖ అధికారుల వద్ద అనుమతి తీసుకుని స్థలాన్ని ఎంపిక చేసి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ముదిరాజులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. రెండు వేల 2021 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైనా కానీ ఐక్యమత్యంతో ఏదైనా సాధించవచ్చు. నేను సోదరులకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే, ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అప్పుడు మల్కాజ్గిరి, అనువాదం, ఈ కంటోన్మెంట్ బోర్డు అన్ని కలిసి ఉన్నప్పుడు చూస్తే అక్కడ ఒక రాజకీయ పార్టీలన్నీ తీసుకుంటాయి. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏ కమ్యూనిటీ ఉన్నాయో నాకు అప్పుడు తెలియదు. అప్పుడు ముదిరాజ్ నమ్మకం ఉన్నది ఈ కాన్సెస్. ఎవరైతే మన బీసీ కమ్యూనిటీ ఉన్నారో దాంట్లో చాలా బలమైన కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ. అదేవిధంగా అనేక రంగాల్లో ఉన్న మీరు ఎప్పుడైతే దానికి ఒక పేరు తీసుకురావాలో ఆర్థికంగా బాగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే బిజినెస్ రూపంలో కానీ అనేకమైన జాబులు చేసి కానీ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాబోయే ప్రపంచం